ఇండియాలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయం. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఈ గుడి శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటి. ఈ గుడిలో పాల సముద్రంలోని శేష పాన్పుపై పవళిస్తున్న శ్రీహరి విగ్రహం ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ గుడిలోని నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల దేశవ్యాప్తంగా ఈ గుడి హాట్ టాపిక్ గా మారింది. గుడి కింద ఉన్న నేలమాళిగల్లో లక్షల కోట్ల విలువ బంగారం దొరికింది. వాటిని కాపాడే బాధ్యతను ట్రావెన్కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిగల్లో 6 సీక్రెట్ గదులు గుర్తించింది. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 6 గదులకు ఏబిసిడిఈఎఫ్ తో ఇండికేట్ చేస్తారు. ఫస్ట్ ఓపెన్ చేసిన ఏబీసీ గదుల్లో భారీగా బంగారం దొరికింది. వెండి దీపాలు, శివుడి విగ్రహాన్ని కూడా ఆలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ గుర్తించింది. ఇలా వెతుకుతున్న కొద్దీ బంగారం బయటకొస్తూనే కనిపించింది. ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న డిఎఫ్ రూముల్లో బంగారంతో పాటు వజ్రాలు కూడా దొరికాయి. 5 గదుల్లో దొరికిన మొత్తం సంపద విలువ 500,000,000,000 పైగా ఉంది. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో సంపన్న ఆలయంగా పేరున్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని అనంత పద్మనాభ స్వామి దేవాలయం బీట్ చేసింది. అన్ని గదులు ఓపెన్ చేసినప్పటికీ 6 గదిని మాత్రం ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. దీనికి కారణం ఆ గదికి నాగబంధం వేసి ఉండడం. ఆ గదిలో మిగిలిన 5 గదుల్లో ఉన్నదానికంటే ఎక్కువ సంపద ఉందని అంతా అనుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆ గదిలో బంగారం వజ్రాలను మించిన ఏదో రహస్యం ఉందని భావిస్తున్నారు. విలువైన సంపద ఉన్న గదికి కూడా నాగబంధం వెయ్యకుండా కేవలం ఆ గదికి మాత్రమే నాగబంధం వేశారంటే అక్కడ ఉన్న విషయం ఏంటనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.